దేవుని బిడ్డలారా, మనము లాస్ట్ టైం నుండి బియాటిట్యూడ్స్ అంటే ధన్యతలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్పిన కొండ మీద ప్రసంగం, ఆ కొండ మీద ప్రసంగం యొక్క ప్రారంభంలోనే యేసు ప్రభు కొన్ని ధన్యతలు మనకి చూపించినట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఆ ధన్యతల గురించినటువంటి స్టడీ మనం చేస్తూ వస్తున్నాం. లాస్ట్ టైం నేను మొదటి ధన్యతను గురించి మాట్లాడటం జరిగింది. అని అంటే మొదటి ధన్యత అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఆ తదుపరి మళ్ళీ నెక్స్ట్ ధన్యతను గురించి ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్నాం. దుఃఖపడువారు ధన్యులు, మత్తయి సువార్త 5:4 మనం ఆలోచన చేస్తాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఈ ధన్యతలు అనేటువంటివి ఇవి మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో అవసరమైనటువంటి దేవుని రాజ్య విలువలు అన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ ఆ మాటకు వస్తే ఎంటైర్ కొండ మీద ప్రసంగం అంతా కూడాను మరి కింగ్డమ్ వాల్యూస్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నాయని మీకు జ్ఞాపకం చేశాను. దేవుని రాజ్యం యొక్క నియమాలు ఏంటి, ఆ రాజ్యం యొక్క విలువలు ఏంటి, ఆ విలువల మీద క్రైస్తవ జీవితం కట్టబడుతుంది అని మీకు జ్ఞాపకం చేశాను లాస్ట్ టైం. సో మనము ఈ ధన్యతల గురించి ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క ధన్యత ఇండివిజువల్గా మనం తీసుకొని స్టడీ చేయటం అనేది మంచిది కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు పక్కన చూపిస్తున్నటువంటి పిక్చర్లో మీరు గమనిస్తే ఒకతను ఒక రింగ్ నుండి మరొక రింగ్కి అలాగా పాస్ అయిపోతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. సో దాని అర్థం ఏంటంటే ఆ యొక్క వెలాసిటీ, ఆ స్వింగింగ్లో అతడు తీసుకుంటున్నటువంటి ఆ స్పీడ్ని బట్టి ఆయన ఒక రింగ్ నుండి మరొక రింగ్కి అతడు పాస్ అయిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. సో ఈ యొక్క అంటే ఈ ధన్యతలు కూడా అలాగే ఏంటంటే ఒక రింగ్ నువ్వు దాటకుండా మరొక రింగ్కి వెళ్ళలేవు అన్నమాట. అలాగే ఒక ధన్యత కంప్లీట్ చేయకుండా మరి యొక్క ధన్యతలోనికి మనం వెళ్ళలేమన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోగ్రెషన్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఒకదాని నుండి మరొక దానిలోనికి మనం ఎదగటం అనమాట. ప్రోగ్రెషన్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో విశ్వాస జీవితం యొక్క ప్రారంభం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఆత్మలో ఆ దీనత్వం మనం కలిగి ఉంటాం అనమాట. మనల్ని మనం తగ్గించుకోవటం అనమాట దేవుని దగ్గర. ఓ నీ స్థితిని బట్టి నువ్వు హెచ్చించుకోకుండా గర్వించకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఆయన కొరకు జీవించాల్సినటువంటి అవసరత ఉన్నదాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో అలాగ తగ్గించుకున్నటువంటి వ్యక్తిలో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏమిటినంటే ఈ ఆత్మ అంటే ఈ ఈ దుఃఖం అనమాట, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం అనమాట. ఈ దుఃఖాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ ప్రోగ్రెషన్ అనేది మీరు మనసులో పెట్టుకోండి. ఒకదాని తర్వాత ఒకటి అలాగ మనం దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో మనము దుఃఖపడువారు ధన్యులు అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మూడు రకాలైనటువంటి దుఃఖాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. మూడు రకాలైనటువంటి దుఃఖాలు. మొట్టమొదటిది ఏమిటనంటే ద న్యాచురల్ మోర్నింగ్ అంటాం మనం. న్యాచురల్ మోర్నింగ్ అనంటే సాధారణమైనటువంటి దుఃఖం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రెండవది ఏంటంటే వరల్డ్లీ మోర్నింగ్ అనే మాట ఉపయోగిస్తున్నాం. వరల్డ్లీ మోర్నింగ్ అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది ఏమిటనంటే ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం అంటే స్పిరిచువల్ మోర్నింగ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. సో బేసిక్గా ఈ మూడు రకాలైనటువంటి దుఃఖాల గురించి ఈరోజున మనం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇది న్యాచురల్ మోర్నింగ్ అంటున్నాం. ఈ న్యాచురల్ మోర్నింగ్ అనేది సర్వసాధారణంగా మనం ఎక్కడ చూస్తాం దీన్ని అని అంటే ఎవరైనా మనకి ప్రియమైనటువంటి వారు చనిపోతే అప్పుడు మనకు కలిగేటువంటి దుఃఖం అనమాట. మన ఇంట్లో మన సొంత వారు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మనకి చాలా ప్రియమైనటువంటి వారు మన వారిని కోల్పోయినప్పుడు మనకు కలిగేటువంటి ఒక దుఃఖం అనమాట. అది ఆ ఎడబాటు, దాన్ని బట్టి మనం చాలా దేవుని సన్నిధిలో వేదన చెందుతున్నట్టుగా మనకు. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ వెరీ న్యాచురల్. న్యాచురల్ ఎందుకంటున్నాం, మనం ఆల్రెడీ గమనిస్తున్నాం అక్కడ నాయిన్ గ్రామంలో ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఆ కుమారుడి యొక్క శవాన్ని మోసుకొని పోతున్నప్పుడు యేసుప్రభు ఎదురుపడ్డాడు.
యేసుప్రభు ఎదురుపడి లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుప్రభు ఎదురుపడి ఆమె పైన కనికర పడ్డాడంట. ఆమెను చూసినప్పుడు ఆయనకి జాలి వేసిందట. కారణం ఏంటంటే ప్రాబబ్లీ ఆమె ఎంతో దుఃఖంతో వేదనతో కుమిలిపోతూ ఒకగానొక కుమారుని కోల్పోయినటువంటి ఆ సందర్భాన్ని ఆమె అక్కడ కుమిలిపోతూ కనపడిందనమాట యేసుప్రభుకి. అందుకనే యేసుప్రభు ఆమె చూసినప్పుడు న్యాచురల్గా యేసుప్రభుకి కనికరం ఏర్పడింది. డెఫినెట్గా ఈమెని ఈ ఒంటరితనంలో విడిచిపెట్టడం బాగాలేదనుకున్నాడు యేసుప్రభు. కనుక ఆ పాడిని మోసుకునే వాళ్ళతో వాళ్ళని ఆపేసి అక్కడ చనిపోయినటువంటి కుమారుని లేపి తన తల్లికి అప్పగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యేసుప్రభు కూడా మరి న్యాచురల్ దుఃఖాన్ని వ్యక్తపరిచినట్టుగా కూడా మనం చూస్తాం. ఆ న్యాచురల్ దుఃఖం ఏంటంటే లాజరు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు తనకి ప్రియమైనటువంటి స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయాడని కబురు విన్న తర్వాత ఆయన సమాధి దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు దుఃఖపడ్డాడు, కన్నీళ్లు కార్చాడని దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డ డెఫినెట్గా ఆ రోజున యేసుప్రభు వచ్చిన రోజున కూడాను మరి మార్త మరియలు ఇద్దరు కూడా వాళ్ళ సహోదరుని యొక్క మరణాన్ని బట్టి వాళ్ళు కూడా దుఃఖపడి ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎంతో వేదన పొందినటువంటి. సో దిస్ ఇస్ వెరీ న్యాచురల్. సో ఎవరైనా చనిపోతే మనం దుఃఖపడటం అనేది న్యాచురల్. మన సొంత వారు, మన ఇంటి వారు, మనకి ప్రియమైన వారు, మనకి దగ్గరగా ఉన్నవారు ఎవరైనా మరి ప్రభునందు నిద్రిస్తే న్యాచురల్గా ఆ ఎడబాటును బట్టి మనకు కలిగేటువంటి దుఃఖం అనేది ఒకటి ఉంటుంది. దేవుని బిడ్డలారా, దట్స్ న్యాచురల్. సో రెండోది ఆలోచన చేసినప్పుడు రెండోది ఏంటంటే ఇట్స్ ఏ వరల్డ్లీ కైండ్ ఆఫ్ దుఃఖం అనమాట. బై ద వే, ఈ వరల్డ్లీ కైండ్ ఆఫ్ దుఃఖాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ న్యాచురల్ దుఃఖంలో ఇంకొక ఆస్పెక్ట్ని మనం గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైనా ఇంటి వారు చనిపోవడం మాత్రం కాదు కానీ కొన్నిసార్లు న్యాచురల్ కెలామిటీస్ అంటే సాధారణంగా ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, దానివల్ల మనం మనుషుల్ని కోల్పోతూ ఉంటాం. ప్రాబ్లీ ఒక ఎర్త్క్వేక్ కావచ్చు, సునామీ కావచ్చు, లేకపోతే ఒక యుద్ధం కావచ్చు. దేవుని బిడ్డలారా, అలాంటి ఒక పరిస్థితిలో మనము మరి ఎంతో దుఃఖాన్ని వేదన్ని మనము అనుభవిస్తున్నటువంటి వారిగా ఉంటున్నట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ రెండు మాటలు మనం చూసుకుంటే వాక్యంలో చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం మనము 12వ అధ్యాయంలో ఓ చక్కని మాట మీకు చదివిపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, గమనించండి. 23వ వచనం, ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండగలను, అంటే కుమారుడు అనమాట, వాణిని తిరిగి రప్పించగలనా అని అంటున్నాడు దావీదు. ఆ తర్వాత నేను వాని ఎద్దుకు పోవుదును కానీ వాడు నా ఎద్దుకు రాడని వారితో చెప్పను. అంటే ఇక్కడ మనం ఈ దుఃఖాన్ని గురించి, న్యాచురల్ మౌనింగ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, సాధారణమైనటువంటి దుఃఖం, మన ప్రియమైన వారిని కోల్పోతున్నప్పుడు మనకు కలిగే దుఃఖాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని బిడ్డారా, ఇప్పుడు దావీదు అన్నట్టుగానే మనం గమనిస్తున్నాం ఏంటంటే తన కుమారుడు చనిపోయినప్పుడు అతడు మరి బాగలేనప్పుడు ఏడ్చాడు, తీరా చనిపోయిన తర్వాత ఏడవలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ ఏడుపల ఉపయోగం లేదనుకున్నాడు, నా కుమారుడు అక్కడికి వెళ్ళిపోయాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంకా ఆయన నా దగ్గర రాడు కదా అన్నాడు. సో దట్ ఈస్ ద నిరీక్షణ. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే మనకి ప్రియమైనటువంటి వారు ప్రభుని ఎరిగి చనిపోతే వారు పరలోకంలో ఉంటారన్నటువంటి ఒక నిరీక్షణ, ఒక దినాన్న మనం వారిని కలుసుకోబోతున్నాం అన్నటువంటి ఒక నిరీక్షణ దేవుని బిడ్డ. ఆ గొప్ప నిరీక్షణ ప్రభు మనలో పెట్టాడు. కనుక మనము విశ్వాసులైనటువంటి వారు, మన సొంత కుటుంబానికి చెందిన వారు, ప్రియమైన వారు, విశ్వాసులుగా ఉండి వారు ప్రభునందు నిద్రిస్తే మనం ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. అఫ్కోర్స్ ఒకవేళ భౌతికంగా ఆ ఎడబాటు అనేది ఉండొచ్చు, దాన్ని బట్టి కొంత దుఃఖం ఏర్పడవచ్చు, కానీ బేసిక్గా అయితే వాళ్ళు ప్రభు సన్నిధిలో ఉన్నారని దావీదు యొక్క ఎగ్జాంపుల్ని బట్టి మనకు ఒక మంచి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగే మీరు 51వ అధ్యాయం యెషయా గ్రంథం మీరు గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 11వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారు అగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ న్యాచురల్ దుఃఖం అనేది కూడా కొంతకాలం మనకు ఉన్నప్పటికీ ప్రభు యొక్క బిడ్డలం కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం చూసినటువంటి లేఖన భాగం ప్రకారంగా యెషయా 51:11 ప్రకారంగా ప్రభువట ఆ దుఃఖమును, మన నిట్టూర్పుని ఆయన
కొట్టివేసి తీసివేసి మనకి ఎంతో గొప్ప ఆనందాన్ని ఆయన కలగజేసి మనల్ని సంతోషానందంతో మనల్ని నింపుతాడన్నటువంటి మాట ఇక్కడ మనకి యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఇంకొక లేఖన భాగం ఏంటంటే కీర్తన 147:3 గుండె చెదిరిని వారిని బాగు చేయువాడు ఆయన, వారి గాయాలు కట్టేది ఆయనే అని అన్నాడు దేవుని బిడ్డలారా. ఎంత చక్కని మాట అది. గుండె చెదిరిపోయినటువంటి వారు మరి ఒంటరితనంలో మరి ఆ బాధలో ఆ దుఃఖంలో ఉండి ఎంతో మరి షాటర్ అయిపోతుందన్నమాట లైఫ్. కొన్నిసార్లు భవిష్యత్ అర్థం కాదు, మరి వారికి ఆధారమైనటువంటి వారు కోల్పోయినప్పుడు మనకు అర్థం కాదు కొన్నిసార్లు. కనుక అలాంటప్పుడు ప్రభు అన్నాడు గుండె చెదిరినటువంటి వారిని ఆదరించువాడు నేనే అంటున్నాడు, ధైర్యపరచువాడు ప్రభు అని మాట్లాడుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనకి ఎంతో గొప్ప ఆనందాన్ని ధైర్యాన్ని కలిగిస్తున్నటువంటి మాటలు దేవుని బిడ్డ. సో న్యాచురల్ మార్నింగ్ అనేది ఒకటి ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేస్తుంది. రెండో రకమైనటువంటి మార్నింగ్ ఏంటంటే మనం ఆలోచన చేసినప్పుడు ఇందాక నేను మీకు చూపించాను, మీరు చూడండి స్క్రీన్ మీద చూసినట్లయితే, అది లోక సంబంధమైనటువంటి దుఃఖం అంట, వరల్డ్లీ మార్నింగ్ అంటారు. ఏంటది మీరు 2 కొరింథీ పత్రికలో ఆ మాట కూడా చక్కగా ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మనం గమనిస్తే 7వ అధ్యాయం నేను 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. 2వ భాగం మాత్రం చదువుతున్నాను, 10వ వచనం 2వ భాగం మాత్రం చదువుతున్నాను, మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. 7వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. ఆ మారు మనస్సు దుఃఖమును పుట్టించును ఆ తర్వాత మాట, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలగచేయును అని అంటాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణమును కలగచేయును అన్నాడు. ఒక దుఃఖం ఉందంట, అదేంటంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం అన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేయాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం గమనించినట్లయితే ఇది మనకి మరణానికి దారితీస్తుంది బేసిక్గా. దీంట్లో మనం కలిగి మనం చూసేటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాబోతు ఆహాబును గురించినటువంటి ఎగ్జాంపుల్. నాబోతుకు ఒక చిన్న ద్రాక్ష తోటి ఉండిందంట. ఆహాబు యొక్క రాజుగారి ఆ యొక్క గొప్ప కోటకు ఆనుకొని ఒక చిన్న ద్రాక్ష తోట ఉండిందంట. అయితే ఆహాబు రాజు ఆ తోటను ఆశపడ్డాడు, ఆ తోట కావాలనుకొని ఆయన దాన్ని తీసుకోవాలని ఆశపడ్డాడు. ఆ పేదవాడైనటువంటి నాబోతుని పిలిపించి అతడు తన తోట ఇవ్వమని అడిగినప్పుడు నాబోతు ఇవ్వలేదు. నాబోతు అంటాడు, అయ్యా నాకున్నదాలు అది ఒక్కటే, మా పితరుల నుండి నేను పొందుకుంది అది ఒక్కటే, కనుక నేను మీకు ఇవ్వలేనయ్యా, అది ఉంచండి అయ్యా, నా బ్రతుకు తెరువు అదే అయ్యా అని బ్రతిలాడితే కూడా నా ఆహాబు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఎంతో ఆయన దుఃఖపడ్డాడంట దేవుని బిడ్డలారా. దుఃఖపడ్డాడు, ఇంట్లోకి వెళ్ళిపోయి విచారణ కలిగి భోజనం చేయకుండా ఆయన ఇంట్లో కూర్చుంటే తన భార్య అయినటువంటి యెజెబెల్ వచ్చి అడుగుతా తన్ని, ఏంటండి మీరు ఇంత దుఃఖంగా ఉన్నారు, ఏంటండి ఇంత బాధపడుతున్నారు, ఏమైంది మీకు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, నేను నాబోతుని అడిగితే నాబోతు నాకు ఆ ల్యాండ్ ఇవ్వలేదు, ఆ చిన్న తోట ఇవ్వలేదు అని అంటే ఆమెకి ఎక్కడేమి కోపం వచ్చేస్తారు దేవుని బిడ్డ. కోపం వచ్చేసి మనకు తెలిసిన స్టోరీయే రాజుల గ్రంథంలో మనకు తెలిసిన స్టోరీ దేవుని బిడ్డలారా. ఆమె ఏం చేస్తుందంటే ఆ నాబోతుని చంపించేస్తుంది, మరి కుక్కలు ఆ నాబోతు యొక్క శవాన్ని నాకినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఆ తదుపరి మనం పిలిచిన స్టోరీ ఏంటంటే దేవుని యొక్క తీర్పు ఆహాబ్ మీదకు కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం, యెజెబెల్ మీదకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ బేసిక్గా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికున్నటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి మనలో ఎంతో అసూయ, మనలో ఒక రకమైనటువంటి ఈర్ష్య కలగటానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం అది పొందలేకపోతున్నాం అన్నటువంటి దుఃఖం కొన్నిసార్లు ఉంటుంది మనకి. ఇక్కడ రాజుగారు యాక్చువల్గా దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు బేసిక్గా, ఎందుకంటే ఆయన రాజు, ఆయనకి ఎంతో ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. ఆయన కూడా చిన్న తోటకి ఆశపడి ఆయన ఎంతో దుఃఖానికి గురైనట్టుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం క్రైస్తవులుగా ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తుంటాం దేవుని బిడ్డలారా. ఎవరికో ఏదో ఉందని చెప్పి అది మనకి లేదని చెప్పి మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. దట్స్ వెరీ రాంగ్. మరి అది ఇది లోక సంబంధమైనటువంటి దుఃఖం అన్నమాట, ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచన గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని బిడ్డలారా. కనుక విశ్వాసాలు అలాగ ఉండకూడదు. విశ్వాసుల యొక్క ఉండవలసిన విధం ఏంటంటే వాళ్ళు ఉన్నదాంతో తృప్తి చెంది ఉండాలి, వారు అత్యాశపరులై ఉండకూడదు. రాజుగారు ఆహాబును గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు అక్కడ మనకు కనపడింది ఏంటంటే అత్యాశ కనపడింది బేసిక్గా, అత్యాశ. రాజుగారికి ఏం తక్కువ అండి, ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, ఎంతో భోగభాగ్యాలతో నిండినటువంటి వాడు ఆయన. అయినప్పుడు కూడా ఈ పేదవాని యొక్క చిన్న తోట ద్రాక్ష తోటని ఆశపడ్డాడంటే ఎంత మరి అత్యాశపరుడిగా రాసి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇట్స్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్, ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు. కనుక విశ్వాసుల్లో ఇట్లాంటి ఒక ఆలోచన ఉండకూడదండి, ఇట్లాంటి దుఃఖం ఉండకూడదు బేసిక్గా. వాళ్ళకి కలిగి ఉన్నది నాకు లేదు అన్నటువంటి ఆలోచన ఉండకూడదు. దేవుడు నాకు ఏది కావాలో అది ఇచ్చాడు,
దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడు అక్కడ ఉంచాడు దేవుడు నాకు సమృద్ధిని ఏ రోజు కావాల్సింది ఆ రోజు దేవుడు నాకు తీరుస్తూ వస్తున్నాడని చెప్పి మనం ఎంతో తృప్తి కలిగిన వారమై మరి ఎంతో మరి సంతోషంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావంతో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. కనుక ఇది రెండవ రకమైనటువంటి దుఃఖం దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా సాధారణమైనటువంటి దుఃఖాన్ని గురించి మనం ఆలోచిస్తాం, న్యాచురల్ మౌనింగ్ అనే మాట. రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం, వరల్డ్లీ మౌనింగ్ అనే మాట మనం చూస్తాం. దెన్ ఫైనల్గా మూడవదిగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం అనమాట, స్పిరిచువల్ మౌనింగ్ అని అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ మనందరికీ. మనం ఇందాక చదువుకున్న రెండో కొరింథీ పత్రిక మీరు గమనించండి మళ్ళొకసారి, ఆ రెండో కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నేను 10వ వచనాన్ని మీకు 7వ అధ్యాయం 10వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఆ 10వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ మొదటి భాగాన్ని మీరు గమనించండి, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసు కలగ చేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును అని అన్నాడు. సో ఇక్కడ స్పిరిచువల్ మౌనింగ్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దీంట్లో రెండు భాగాలు ఉన్నాయండి. సో మన మొట్టమొదటి భాగం ఏంటంటే ఇది మారు మనసు వల్ల వచ్చేటువంటి దుఃఖం, పశ్చాత్తాపం వల్ల వచ్చేటువంటి దుఃఖం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది క్లియర్గా మనకి ఎక్కడ కనబడుతుందంటే బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే, మన అందరికీ తెలిసినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. గమనించండి, తప్పిపోయిన కుమారుడు ఆయన తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. అక్కడ మరి ఎక్కడో ఎవరి దగ్గర ఒక యజమాని దగ్గర చేరాడు, అక్కడ పందులు మేపుతున్నాడు, ఆ పందుల యొక్క పొట్టు తింటున్నాడు. ఎంత దీనమైనటువంటి స్థితికి దిగజారిపోయాడంటే ఎట్టకేలకు ఒక రోజున అతనిలో పశ్చాత్తాపం వచ్చిందండి, అతనిలో మారు మనసు వచ్చిందండి. వచ్చి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎంతో చక్కని ఆహారం దొరుకుతుందని గుర్తించి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేశాడండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను పశ్చాత్తాపడి తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను నీ ఎదుట పాపం చేశాను, మరి నీ కుమారుని అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు, నన్ను నీ కూలివానులోకనిగా పెట్టుకోమని చెప్పుదామని అనుకున్నాడు దేవుని బిడ్డలారా. 15వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తాం, అతడు ఇంటికి వస్తున్నప్పుడు అతడు ఇంటికి రాకముందుగానే తండ్రి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని ఇంట్లో చేర్చుకున్నాడంట దేవుని బిడ్డలారా. అప్పుడు వాడు మళ్ళీ అది విడిపించుకొని తండ్రి దగ్గర విడిపించుకొని అనే మాట్లాడాడు, తండ్రి యో నీకు పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయన అని అతడు ఆ దుఃఖంతో వేదనతో పశ్చాత్తాపంతో తండ్రిని వేడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో దీని ఏమంటామంటే ఇది మారు మనసుతో కూడినటువంటి దుఃఖం అనమాట. సో ఇలాంటి దుఃఖం ప్రతి మనిషిలో రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రతి మనిషి తన యొక్క పాప స్థితిని తెలుసుకొని ప్రభు దగ్గర దుఃఖపడాలని, దుఃఖపడువారు ధన్యులు అని ప్రభు ఎందుకు అన్నాడంటే ఇగో ఈ యొక్క ఆస్పెక్ట్ని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. బేసిక్గా ఎలాంటి దుఃఖం ప్రభు మన నుండి ఆశపడుతున్నాడంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం మోర్ దాన్ ఆ న్యాచురల్ దుఃఖం కన్నా లేకపోతే లోక సంబంధమైన దుఃఖానికన్నా ప్రభు మన నుండి ఆశపడేది ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాన్ని ఎక్కువగా ప్రభు మనలో ఆశపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మనకి ఇంకా బాగా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే మనం సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థన మనం గమనించినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో వారిద్దరూ దేవాలయంలోకి వెళ్ళారట, కానీ ఆ పరిసయ్యుడైతే ముందు నిలబడి ఎంతెంతో గొప్పలు చెప్పుకున్నాడు తన గురించి, తన ఆధ్యాత్మిక స్థితిని గురించి ఎంతో గర్వంగా దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంటే ఆ సుంకరి అట అది లోపలికి కూడా రావటానికి ధైర్యం లేక బయటే మోకాళ్ళుని తలెత్తటానికి ధైర్యం లేక రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట దేవుని బిడ్డ. రొమ్ము కొట్టుకుంటూ ఏమని ప్రార్థన చేశాడంట, దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారు. గమనించండి, అంటే దాని అర్థం ఏంటంటే అది పశ్చాత్తాపానికి గుర్తు అనమాట, అది ఒక వేదనకు గుర్తు అనమాట, తన యొక్క మారు మనసు గుర్తు అనమాట, తన యొక్క స్థితిని గుర్తించి దేవుని ఎదుట యోగ్యత లేదు అన్నటువంటి స్థితిని గుర్తించడానికి అది గుర్తుగా మనకి అది కనపడుతూ ఉంది దేవుని బిడ్డ. రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడంట మనకి బైబిల్లో చెప్తున్నటువంటి లేఖన భాగం, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాం.
ఇది మారు మనసుతో కూడినటువంటి దుఃఖం. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనకున్నాయి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, మన అందరం గుర్తించాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురే. పేతురే మనకి చాలా గొప్ప ఎగ్జాంపుల్ కనపడతాడు. అతడు 3 సార్లు ప్రభుని తృణీకరించాడు, కాదన్నాడు. అయితే ప్రభు చెప్పాడు, అప్పటికి 3 సార్లు హెచ్చరిక చేశాడు, నువ్వు నన్ను కాదంటావు, నన్ను బొంకుతావు అని చెప్పినా అతడు నమ్మలేదు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు, కానీ ఫైనల్గా ఒక రోజున లాస్ట్ సారి అతడు ఆ యొక్క మరి బయట వాళ్ళతో కూర్చున్నప్పుడు, శత్రువులతో కూర్చున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, నువ్వు ఏసుతో ఉండిన వాడు కాదా అంటే, నేను ఆయనతో ఉండలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ మాట అన్న తర్వాత యేసుప్రభు వాళ్ళు తీసుకెళ్ళిపోతే అతడు ఎంత కుమిలిపోతాడో అవతలికెళ్ళి. బైబిల్ ఏం చెప్తుంటే, లూకాస్ వార్త 22వ అధ్యాయం మనకి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 62వ వచనంలో అతడు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చను అనే మాట మనం చూస్తాం. సంతాపపడి ఏడ్చను, దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్, సారో అవుట్ ఆఫ్ రిపెంటెన్స్ అన్నమాట. అది మారు మనసుతో కూడినటువంటి దుఃఖం అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అట్టి దుఃఖం మన జీవితంలోకి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రభుని ఆయాస పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఆయన్ని దుఃఖ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆయన్ని కాదన్న సందర్భాలు ఎన్నిసార్లు ఉన్నాయి, ఆయన్ని తృణీకరించి ఆయన ఎవరో నాకు తెలీదు, నేను అసలు క్రైస్తవ ఉండే కాదు అనుకొని, ఒకవేళ నువ్వు సర్టిఫికెట్లు కూడా మార్చుకొని, నీ పేరు కూడా మార్చుకొని, నువ్వు అసలు ఏదో లోక సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాద కొరకు ఆయన్ని నువ్వు తృణీకరించినటువంటి సందర్భాలు ఉండి ఉండొచ్చు దేవుని బిడ్డ. ఆ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆయాస పెట్టినందుకు కాదన్నందుకు నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పేసుకొని నువ్వు కుమిలిపోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు దుఃఖంతో ఆయన సన్నిధికి రావాలని చెప్పి దేవుడు జ్ఞాపకం. ఇంకొక 2 మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు బైబిల్లో ఇస్తాను, ఈ మారు మనసుతో కూడినటువంటి ఆ దుఃఖాన్ని గురించినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఇస్తాను మీకు. మనం గమనిస్తే చాలామంది విశ్వాసులు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే పాపపు సమస్య. దేవుని బిడ్డలారా, విశ్వాసులు అయినప్పటికీ కూడా ఈ పాప బంధకాల్లో మనము మరి ఇరికింపబడి, మరి బంధింపబడి బయటికి రాలేక, కొన్ని అలవాట్ల నుంచి బయట పడలేక తిక్కమక్క పడుతున్నటువంటి సందర్భం. మనకి బాగా తెలిసినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనకున్నటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గమనిస్తే దేవుని బిడ్డలారా, పౌలు గారి ఎగ్జాంపులే. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం గమనిస్తే ఆయన అంటాడు, నాలో 2 నియమాలు ఉన్నాయని మాట్లాడతాడు. 2 నియమాలు, ఒక పాప నియమం ఒకటి ఉంది, ధర్మశాస్త్ర నియమం ఒకటి ఉంది. అంటే కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా ఉండడానికి నేను ప్రేరేపించబడుతున్నాను, కొన్నిసార్లు పాపానికి అప్పగించుకోవడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. ఈ రెండింటి మధ్య గొప్ప పోరాటం జరుగుతుందని అంటున్నాడు దేవుని బిడ్డలారా. నాలో పాప నియమము ధర్మశాస్త్ర నియమంతో పోరాడుతూ నన్ను లోపరుచుకుంటుంది అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇలాగ మాట్లాడుతూ దీంట్లోంచి బయట పడలేక అక్కడ ఒక కేక పెడతాడు. 24వ వచనంలో మనం గమనిస్తే 7వ అధ్యాయం, అయ్యో అయ్యో అని కేక పెడతాడు. ఏంటి కేక అంటే, ఇట్టి పా మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని మాట్లాడుతున్నాడు. మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటే అది పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం. అయ్యో అని అరుస్తున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గురించి ఆలోచించుకుంటూ తనలో ఆ దుఃఖం వచ్చిందో మనకు కనపడతా ఉంది. అలాంటి ఒక పరిస్థితి మనం గమనించినట్లయితే ఏషియాలో మనం చూస్తాం. ఏషియా జీవితంలో అతడు మందిరానికి వెళ్ళినప్పుడు, ఉజ్జియా చనిపోయిన తర్వాత అతడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని ఏషియా చూస్తాడు దేవుని మందిరంలో. ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనం ఆయన చూసింది ఏంటంటే ఓ సింహాసనాసీనుడైన ప్రభుని చూస్తాడు, ఆయన పరిశుద్ధుడిగా చూస్తాడు. ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు ఆ యెషయా తను ఎంత పాపియో తనకు అర్థమైపోతుంది. తను అప్పుడు కేక పెడతాడు, అయ్యో అని కేక పెడతాడు. మళ్ళీ ఆ పౌలు గారు అన్నట్టుగానే అంటాడు, అయ్యో అని కేక పెడతాడు. యెషయా గ్రంథం మీరు 6వ అధ్యాయం 5వ వచనం చదివితే, నేను అపవిత్రుడను అని మాట్లాడతాడు. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను అని కేక పెట్టేస్తాడు. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడు, నేను చెడిపోతుని, నేను నశించితిని అని మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ సారో అవుట్ ఆఫ్ రిపెంటెన్స్ అనమాట. మారు మనసుతో పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం అంటే అదే దేవుని బిడ్డ. అదే అట్లాంటి దుఃఖాన్ని గురించి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ దుఃఖం అవసరం. అలాంటి దుఃఖము కలిగినటువంటి వారు ధన్యులు దేవుడు మాట్లాడుతారు. అట్టి వారు ఓదార్చబడతారు, పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతారని దేవుడు మాట్లాడుతారు. ఎంత చక్కని మాట్లాడి ఓదార్చబడ్డ దేవుని చెప్పారు.
కనుక ఈ రోజున మొట్టమొదటిగా నేను రెండో ఆస్పెక్ట్ని మీకు తెలియజేయడానికంటే ముందుగా నేను అడగాలనుకున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీలందరిలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము కలిగిందా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా దేవుని దగ్గరకు వచ్చి మీ పాపపు స్థితిని బట్టి మీరు పశ్చాత్తాపపడి మీరు దుఃఖపడి ఏడ్చి ఆయన దగ్గర మీ పాపాలు ఒప్పేసుకున్నటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా అని అడుగుతున్నాను. అది రావాలా? అది రావాలి దేవుని బట్టి. లేకపోతే ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళిపోవడం, కానుకలు ఇచ్చేయడం, అన్ని మీటింగ్లు అటెండ్ అయిపోవటం, అలాగ చేస్తూ చేస్తూ నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదండి. అలాగ ఎవరు వెళ్ళరు. మారు మనసుతో కూడినటువంటి దుఃఖం చాలా అవసరం. మారు మనసుతో కూడినటువంటి దుఃఖం అది మనకి నూతనమైనటువంటి జీవితాన్ని కలగజేస్తుంది. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, ఒకడు తన పాపాలు ఒప్పేసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే తప్ప అతడికి నిత్య జీవం లేదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆలోచించేయండి దేవుని బిడ్డ, ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము మన అందరిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక దుఃఖపడి వారు ధన్యులు అంటే మొట్టమొదటిగా ఈ ఆస్పెక్ట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖంలో రెండవ ఆస్పెక్ట్ ఒకటి ఉందండి. ఆ రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖమే, కాకపోతే యేసు క్రీస్తు నిమిత్తమై శ్రమపడుట ద్వారా వచ్చేటువంటి దుఃఖం అన్నమాట. ఇట్ ఈస్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్ అనే మాట మనం మాట్లాడుతాం. యేసు క్రీస్తు నిమిత్తమై శ్రమపడుట ద్వారా వచ్చేటువంటి దుఃఖం. కనుక వీఆర్ కాల్డ్ టు సఫర్. బేసిక్గా మనందరం కూడా మరి విశ్వాసంగా శ్రమ పట్టడానికి పిలువబడినటువంటి వారు. ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం 29:30 వచనాలు తెలుగులో లాస్ట్ వచనం మీరు గమనిస్తే, మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు కానీ ఆయన నిమిత్తమై శ్రమ పడుటయు మనకి ఆయన నిమిత్తమై అనుగ్రహించబడింది అని అంటున్నాడు. శ్రమ పడుట మనకు అనుగ్రహించబడింది. సో యాజ్ బిలీవర్స్, యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలంగా విశ్వాసలంగా ప్రభు కోసం మనం శ్రమ పడాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమ పడే మనస్సు మనకు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమ మనకి ఎంతో అవసరమైనటువంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పేతురు పత్రికలో మనం చూడటానికంటే ముందుగా ఇంకొక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చైనాలో చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీకు ఒకడు ఆరుగురు స్త్రీలట, వాళ్ళు కేవలం బైబిల్ స్టడీస్ పెట్టుకుంటున్నందుకు పోలీసు వారు దాదాపుగా ఆరుగురిని తీసుకెళ్లారు. జనవరి మాసంలో తీసుకెళ్లి వారిని జైల్లో పెట్టేశారు. ఆరుగురు సహోదరులను జైల్లో పెట్టారు. వాళ్ళు క్రీస్తు నిమిత్తమై, వారు సువార్త నిమిత్తమై వారు శ్రమను అనుభవిస్తున్నటువంటి వారు. మరి ఎంత చిత్రహింసలు చేశారో మనకు తెలియదు. నేను ఒక 2-3 వీడియోస్ చూశాను, చైనా దేశంలో మరి స్త్రీలను హింసించినటువంటి వీడియోస్ కొన్ని చూశాను. ఎంతో దారుణంగా నిర్దాక్షిణ్యంగా వారిని హింసించడం అనేది నేను చూశాను దేవుని బిడ్డల. కనుక ప్రభు నిమిత్తమై హింసింపబడి వారు ధన్యులు. ఆ దుఃఖం, అలాంటి ఒక దుఃఖం యేసు క్రీస్తు నిమిత్తమై సువార్త నిమిత్తమై మనం ఎంతో ధన్యులమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే శ్రీలంకలో మనం ఆలోచన చేసినట్లయితే కమల్ వసంత అన్నటువంటి ఒక చర్చ్ లీడర్, అతడు బౌద్ధ మతం నుండి క్రైస్తవ మతంలోనికి మారిపోయిన తర్వాత అతనికి ఎన్నో మరి ఆ బుద్ధిస్ట్ యొక్క మాంగ్స్ నుండి, ఆ యొక్క ఆ పూజారుల నుండి, బౌద్ధ మతానికి చెందినటువంటి పూజారుల నుండి అతనికి థ్రెట్ కాల్స్ వచ్చినాయి దేవుని బిడ్డల. థ్రెట్ కాల్స్ ఎందుకంటే అతనితో పాటు అక్కడ ఒక 20 విశ్వాసులు, ఆ 15 కుటుంబాలు అక్కడ ప్రభుని ఆరాధిస్తూ ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. తద్వారా అతనికి ఎంతో బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఎంత వేదనకు, ఎంత దుఃఖానికి వాళ్ళు ప్రతిరోజు గురై ఉంటారో ఆ పాస్టర్ గారి ఫ్యామిలీ, లేకపోతే ఆ యొక్క విశ్వాస యొక్క ఫ్యామిలీ, మీరు అర్థం చేసుకోండి దేవుడు. ఆలోచన చేస్తే ఇరాన్ దేశంలో మరి క్రైస్తవ్యం పెరుగుతామని భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి వారు ఎంతో యాక్టివ్గా సువార్త పనిలో నిమగ్నమవుతూ ఉండగా అనేకులు వారి ద్వారా ప్రభు నందు విశ్వాసం ఉంచి ప్రభులోకి వస్తూ ఉండగా మరి స్థానికమైనటువంటి గవర్నమెంట్ వారు వారిని ఎన్నో నెలల పాటు వారిని జైల్లో పడేసి హింస పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక భార్యాభర్తలు క్రీస్తు నిమిత్తమై ఇరాన్ దేశంలో వారు శ్రమను అనుభవిస్తున్నారు. ఇరాన్ దేశాన్ని గురించి మాట్లాడితే ఒక అద్భుతమైనటువంటి, ఊహించినటువంటి ఒక గొప్ప కదలిక ఇరాన్ దేశంలో క్రైస్తవ్యాన్ని విషయంలో వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
అంటే విశ్వాసుల సంఖ్య ఇరాన్ దేశంలో పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తాం. మీరు అక్కడ గమనించండి స్క్రీన్ లో 79వ సంవత్సరంలో 500 మంది యేసుప్రభుని అంగీకరించిన వారు ఉంటే 2008 కల్లానంట 10 లక్షల మంది బిలీవర్స్ అక్కడ తయారు. మరి ఇప్పుడు ఇంకెంత పెరిగారో మీరు ఆలోచించండి. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఇప్పుడు అక్కడ విశ్వాసులు ప్రభు నిమిత్తమై అక్కడ ఉన్నారో, ప్రభు నిమిత్తమై హింసలు పాలవుతున్నారో మీరు ఆలోచించి. కనుక నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే క్రీస్తు యేసు నిమిత్తమై శ్రమ పట్టడం అనేది ఒకటి ఉంది. ఆ శ్రమలో వచ్చేటువంటి దుఃఖం అనేది ఒకటి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ శ్రమ ద్వారా వచ్చేటువంటి దుఃఖం ఒకటి ఉందని మీకు జ్ఞాపకం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినట్లయితే దాంట్లో చక్కని మాట, మొదటి అధ్యాయం 6వ వచనంలో పేతురు ఒక చక్కని మాట అంటాడు. విశ్వాసులను ఉద్దేశించి, శ్రమ పడుతున్న వారిని ఉద్దేశించి ఒక మాట అంటాడు. మీరు శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటాడు. మీకు కలిగే శోధనల చేత కొంతకాలము, కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అంటాడు. ఈ దుఃఖం దేన్ని బట్టి అండి? క్రీస్తుని బట్టి, సువార్తను బట్టి, ప్రభువుని బట్టి, ఆ యొక్క ఆయన కొరకు నిలబడుతున్నటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి వచ్చేటువంటి దుఃఖం అన్నమాట. ప్రజలు మనల్ని హింసిస్తారు, ప్రజలు మనల్ని వేధిస్తారు, ప్రజలు మనల్ని అనేక రీతిలుగా శ్రమ పెడతారు దేవుని బిడ్డ. అప్పుడు ఎంతో దుఃఖం అనిపిస్తుంది మనకి, కానీ ఆ దుఃఖము ఎంతో గొప్పదని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దుఃఖం ఎంతో గొప్పదని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మీకు ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి నేను 10 వరకు ఉన్న భాగాలు చదువుతున్నాను. గమనించండి, 4వ అధ్యాయం 8 నుండి 10, ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారం కాం, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాం, తరమబడుచున్నను దిక్కులేని వారం కాం, పడద్రోయబడినను నశించు వారం కాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చూసారండి, ఆ తర్వాత కింద మాట మనం అంటాం, మేము సజీలమై ఎల్లప్పుడూ యేసు నిమిత్తమై మరణమునకు అప్పగించబడుతున్నాం అంటాడు. మరణమునకు అప్పగించబడుతున్నాం అంటే దీన్ని బట్టి ఇక్కడ అనేక రీతిలుగా ఇక్కడ పౌలు గారు శ్రమను అనుభవించినటువంటి సందర్భాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డ, పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మీరు 6వ అధ్యాయం చూడండి, 2వ కొరింథీ పత్రిక, ఇక్కడ 4 అని రాస్తాను, క్షమించండి, 6వ అధ్యాయం 8 నుండి 10 వరకు గమనిస్తే దాంట్లో ఒక మాట మీకు చదువుతున్నాను. 10వ వచనం 2వ భాగాన్ని మీరు గమనించండి. 10వ ఇది 6వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయం 10వ రెండో భాగం, చనిపోతున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాం, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము అని అన్నాడు. ఎంత చక్కని ఆదరణ మాట, మేము దుఃఖింపబడుతున్న వారమైనట్టుండియో మేము సంతోషించున్నాము. దుఃఖం అనేది ఉంటుంది, యేసు నిమిత్తమై శ్రమను అనుభవించినప్పుడు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, ఇది సహజం. అంటే మనకి నొప్పి, బాధ, కష్టం, దుఃఖం అన్నీ సహజమే. ఇది కనుక విశ్వాసులు ఆడవకూడదు, విశ్వాసులు దుఃఖపడకూడదు, శ్రమ వచ్చినా సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ దాంట్లో గొప్ప ఆనందం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోండి. అందుకనే పౌలు సీలలు మరి జైల్లో పడివేసినప్పుడు మీరు అపొస్తలకారు 16వ అధ్యాయం, వాళ్ళు జైల్లో పడ్డప్పుడు ఎంతో కొట్టారు, హింసించారు, మరి వాళ్ళకి రక్తాలు గారుతున్నాయి, అయినప్పుడు కూడా ఆ రాత్రంతా ప్రభుని స్తుతించడం మొదలెట్టారంట. దేవుని బిడ్డ సంతోషంతో పాటలు పాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? అది ప్రభు నుండి వచ్చినటువంటి ఆనందం. దుఃఖం లేదా? ఉంది. క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నందుకు వారికి ఎంతో ఆనందం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అందుకనే యోహాన్ సువార్త 16వ అధ్యాయం 1-3 వచనాలు అక్కడ మీకు చదివినిపిస్తాను. చూడండి 16వ అధ్యాయం మీరు 20, 21, 22 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకరు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలని మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ ఇద్దరు నుండి తీసివేయలేడు. ఒక దినాన మనం గొప్పగా ప్రభు సన్నిధిలో సంతోషించే వారంగా ఉంటామని. ఇప్పుడు కొద్ది కాలం మనకు దుఃఖం అనిపిస్తాము, కొద్ది కాలం మనకు దుఃఖం అనిపిస్తాము. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ పత్రిక, ఎందుకు ఈ దుఃఖం,
ఎందుకు ఈ దుఃఖం అని అంటే దుఃఖంలో ఉన్నప్పుడట ప్రభు యొక్క వాగ్దానం ఏంటండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడరు. అది మామూలుగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మారు మనసుతో కూడిన దుఃఖమైనా లేకపోతే క్రీస్తు కొరకు సువార్త నిమిత్తమై శ్రమ పట్టు ద్వారా వచ్చేటువంటి దుఃఖమైనా సరే ప్రభు యొక్క ఆదరణ ఆ దుఃఖంలో మనకు ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ప్రభు యొక్క ఆదరణ ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ఈ ఆదరణ పొందుకున్న మనం ఏం చేయాలట, ఇదిగో ఆ కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం ఆ మొదటి అధ్యాయం 4, 5, 6 వచనాలు గమనిస్తే, మీరు ఎట్టి ఆదరణ చేత మీద ఆదరింపబడ్డారో అదే ఆదరణ చేత అగో శ్రమంలో ఉన్నవారిని అట్టి దుఃఖంలో ఉన్నవారిని మీరు కూడా ఆదరించాలని పౌలు గారు హెచ్చరిక చేస్తారు. మనం ఇతరులను ఆ శ్రమలో కష్టంలో దుఃఖంలో ప్రభు నిమిత్తమై శ్రమ పడుతున్న వారిని ఆదరించిన నిమిత్తమై ఇప్పుడు అలాంటి పరిస్థితి గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తున్నాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న దేవుని పట్ల ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట దేవుని పట్ల గమనించండి. ఇక్కడ ఓ చక్కని ఆదరణ దేవుడు మనకి ఇస్తున్న ఆదరణ ఏంటంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం మీరు గమనిస్తే 3వ వచనంలో గమనించండి. దేవుని బిడ్డలారా 3వ వచనంలో చక్కని మాట అక్కడ రాయబడింది, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు నేను ధరింపచేయ, బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తాను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నేను ఇస్తాను, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చేస్తాను. అందుకు దేవుడు నన్ను పంపించాడు అన్నాడు. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి. అలాగే మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే చివరిగా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి, మరణమికి ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైననికి ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా నేను వింటిని. దేవుని బిడ్డలారా ఈ దుఃఖము ఈ మారు మనసుతో కూడిన దుఃఖం కానివ్వండి లేకపోతే క్రీస్తు నిమిత్తమై సువార్త నిమిత్తమై శ్రమ పట్టు ద్వారా వచ్చే దుఃఖం కానివ్వండి ఇవన్నీ కూడా, లేకపోతే న్యాచురల్ దుఃఖం కానివ్వండి లేకపోతే లోక సంబంధమైన దుఃఖం ఇవన్నీ కూడా పోతాయట. పరలోకం చేరుకున్నప్పుడు ఇక వేదనైనను దుఃఖమైనను కన్నీరు ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత చక్కని మాట. ప్రభు ఏ మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. నిత్యము ప్రభు సన్నిధిలో మనం ఉండబోతున్నాం, గొప్ప ఆదరణ మనకు అక్కడ దొరకబోతుంది. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరినన్నా ప్రియమైన వారిని కోల్పోయి నువ్వు దుఃఖపడుతున్నావు అయినప్పటికీ, శ్రమలో ఉండి దుఃఖపడుతున్నా లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి పశ్చాత్తాపం కూడినటువంటి దుఃఖం కలిగి ఉన్నా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తాడని దేవుడిని జ్ఞాపకం చేస్తాను. ఎందుకో తెలుసా అండి, పరిశుద్ధాత్ముడు ఎవరండి? ఆదరణకర్త, ఆదరణకర్త అతనికి ఇవ్వబడిన పేరు. ఆ పరిశుద్ధాత్ముడే ఆదరణకర్తే మనల్ని ఆదరించి ధైర్యపరిచి ప్రభు కోసం సాక్షులుగా నిలబడటానికి ప్రభువును మహింపరచడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.